आंध्र प्रदेश जीवनाडी पोलवरम प्रोजेक्ट निर्माण में जाप्यम जरुगुतुने उंदी। पोलवरान्नि जातीय प्रोजेक्ट गा गुर्तिंचिना दानिकी कष्टालु तप्पटं लेदु। एप्पुडो पूर्ति कावाल्सिन प्रोजेक्ट एत्तुपै ताजागा मल्ली राजकीय रगड मोदलैंदी। एत्तु तग्गिंचि निर्मिस्तुन्नारनि वैसीपी कूटमि सर्कारुपै బురద జల్లే ప్రయత్నం చేస్తోంది। మాజీ సీఎం జగన్ నుంచి మాజీ మంత్రి కారుమూరి వరకు అవే ఆరోపణలు గుప్పిస్తున్నారు। దీనిపై స్పందించిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు మాత్రం గత ప్రభుత్వమే ఎత్తును తగ్గించిందని విమర్శిస్తున్నారు। అసలు ఎవరి వాదనలో నిజం ఉంది? పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది అన్నది స్పష్టత రావడం లేదు। దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన జీవనాడి లాంటి ఆ బృహత్తర ప్రాజెక్టు ఇంకా నెరవేరని కలలానే మిగిలింది। రాష్ట్ర విభజన తర్వాత పోలవరానికి జాతీయ హోదా లభించింది। దశాబ్దం గడుస్తున్నా ప్రాజెక్టు మాత్రం పూర్తి కాలేదు। ఎప్పటికప్పుడు పోలవరం ప్రాజెక్టు రాజకీయ విమర్శలకు కారణమవుతూ గందరగోళం రేపుతోంది। పోలవరం ప్రాజెక్టు విషయంలో డిజైన్లు మార్చేస్తున్నారని ఎత్తు తగ్గిస్తున్నారు అని గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వం మీద అప్పటి ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది। తాజాగా పోలవరం ప్రాజెక్టు ఎత్తుని తగ్గిస్తున్నారని వైసీపీ విమర్శలు మొదలుపెట్టింది। వైసీపీ అధ్యక్షుడు జగన్ అయితే ఏకంగా ట్విట్టర్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు। పోలవరం ఎత్తు తగ్గించేస్తున్నారని అయినా చంద్రబాబు స్పందించడం లేదని ఆరోపించారు। రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన పోలవరం ఎత్తు తగ్గింపు విషయంలో ఎందుకు చేతులు ఎత్తేస్తున్నారని మాజీ సీఎం ప్రశ్నించారు। పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లకే సవరించిన అంచనాలకు కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన లేటెస్ట్ గా డిమాండ్ చేశారు। వాస్తవానికి చూస్తే పోలవరం గరిష్ట ఎత్తు 45.72 మీటర్లుగా డిజైన్ చేశారు। అయితే దానిని 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ ఎత్తుని తగ్గించేస్తున్నారు అని వైసీపీ ఆరోపిస్తోంది। దీనివల్ల ఏకంగా 194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ 115 టీఎంసీలకే పడిపోతుందని నిపుణులు చెబుతున్నారు। దీంతో పోలవరం నుంచి సాగు తాగునీరు కూడా సామర్థ్యం తగ్గిపోయి చాలా జిల్లాలకు నష్టం వస్తుందని అంటున్నారు। ఇక గోదావరికి భారీ ఎత్తున వరద వస్తే తప్ప కుడి ఎడమ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయలేని పరిస్థితి కూడా తలెత్తుతుందట। పోలవరం కట్టామంటే కట్టామని చెప్పుకోవడం తప్పించి బహుళార్ధ సాధక ప్రాజెక్టుకి న్యాయం జరగదని అంటున్నారు। పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏ కాలువలోనూ నీరు పారదని కూటమి ప్రభుత్వం రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు। పోలవరం ఎత్తు అంగుళం తగ్గినా ఊరుకునేది లేదని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కారుమూరి ప్రకటించారు। చంద్రబాబు రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెడుతున్నారని ఆయన కేంద్రానికి ఎందుకు తలంచారో తెలియాలని తీవ్ర విమర్శలు గుప్పించారు। రాష్ట్రానికి జీవనాడి పోలవరం విషయంలో చంద్రబాబు నష్టం చేస్తున్నారని వైసీపీ విమర్శలు సందిస్తోంది। గతంలో స్పిల్వేను పూర్తి చేయకుండా కాపర్ డ్యాములు మొదలు పెట్టారని వాటిని పూర్తి చేయకుండానే ఖాళీలు వదిలేసి డయాఫ్రమ్ వాల్ కట్టారని ఆరోపిస్తోంది। తన హయాంలో స్పిల్వే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ ఎగువ కాపర్ డ్యామ్ దిగువ కాపర్ డ్యామ్ ఇలా కీలకమైన పనులన్నీ పూర్తి చేశామని జగన్ సహా అందరూ చెప్పుకుంటున్నారు। అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయకుండా అధికారంలోకి రాగానే ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి సరే అనడమేంటి అని విమర్శిస్తున్నారు। అయితే దీని మీద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు। పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు కుదించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిది అని హాట్ కామెంట్స్ చేశారు। అంతేకాదు 2022 జనవరిలో పోలవరం ప్రాజెక్టు ఫేజ్ 2-3 అంటూ 41.15 మీటర్ల ఎత్తున ప్రతిపాదిస్తూ అప్పటి స్పెషల్ సిఎస్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓకు లేఖ రాశారని గుర్తు చేశారు। తమ ప్రభుత్వం ఒకే ఫేజ్గా పోలవరం పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు। సుప్రీంకోర్టు గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన మేరకు 150 అడుగుల మేర నీటిని నిల్వ చేసే విధంగా 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మాణానికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ
ఆమోదం కూడా ఉందన్నారు. 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించాలని ప్రతిపాదించిన గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ముఖం చూపించలేని స్థితిలో పడి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం పోలవరం ఎత్తును 45.72 మీటర్లకు పెంచి నిర్మించి నదుల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తుందని స్పష్టం చేశారు. మొత్తానికి పోలవరంపై మరోసారి పొలిటికల్ ఫైట్ మొదలైంది ఇప్పుడు.